ఉన్నారు పాలకొల్లు నుంచి సాయి గారు. సాయి గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. మాది మా అమ్మమ్మ గారిది విజయవాడ నేను అక్కడనండి. అయితే అక్కడ ఏంటంటే మా మా ఊళ్ళు కూడా ఇలాగ 30 ఎకరం ఎకరంన్నర అరెకరం మీద ఇంకో ఎంతో ఎక్స్ట్రా ఉందండి. మొత్తం ఎకరం అంటే 2 ఎకరాల లోపు ఉన్నదండి వాళ్ళకి. 2 ఎకరాల లోపు ఉంటే అది కూడా ఇలాగే నైట్ నైట్ మొత్తము వచ్చి ఇంకా తెల్లారితే మీకు ఫ్రీగా తీసేసుకుంటారు. ఇప్పుడు కాదు తీసుకోకపోతే మాత్రం ఇంక తెల్లారితే మాత్రం ఫ్రీగా వెళ్ళిపోతుంది అనవసరంగానే మరి చూసుకోండి అది ఇది అని కొంతమంది వచ్చి చెప్పడం జరిగిందంట. జరిగితే వాళ్ళు ఏం చేశారంటే అనవసరంగా పోతుందని కొంతమంది ఇవ్వడానికి ఇష్టం లేని వాళ్ళు కూడా అందరూ కలిసి ఏం చేశారంటే ఆ స్థలము వాళ్ళకి ఇచ్చేసారంట. ఇచ్చేస్తే ఇచ్చేసి అప్పుడు మొత్తం ఏదో మీకు ఇదేంటి లేఅవుట్ చూపిస్తాము మీకు సైట్ ఇస్తాము అది ఇది అని మొత్తం ఏదో ఒప్పందాల మీద తీసేసుకున్నారండి. తీసుకున్నాక ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు కూలి పనికి వెళ్దామన్నా కూడా సరైన పని దొరకకుండా అయిపోయిందంటండి. అక్కడ అంతకు ముందు కనీసం కూలి పని ఉన్నదే మంచి పనులు బాగుండి అంట ఇప్పుడు అవన్నీ తీసేసుకోవడం వల్ల అవన్నీ బీడి భూములు కింద అయిపోయి ఎవరు పంటలు అయ్యక సరిగా ఎవరు పిలవకుండా కూలి పనికి చాలా ఇబ్బంది పడుతున్నారంట. అలాగా చాలా తప్పులు జరిగాయండి రాజధాని విషయంలో. చాలా మంది పేదోళ్ళు ఎక్కువ పేదోళ్ళు అన్యాయంగా తీసేసుకున్నారండి. అసలు ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద రైతులు బాగానే ఉన్నారు కానీ మామూలుగా పేదవాళ్ళు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డారండి ఆ విషయంలో. అలా జరిగిందండి. జరిగినాక ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఏంటంటే అండి ఇప్పుడు కనీసం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేస్తారేమో అన్న ఉద్దేశంతో కూడా ఇది చేస్తున్నారని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే అప్పుడు పాదయాత్రలో కూడా అన్నారు కదండి ఆయన ఏమన్నారంటే నేను ఎవరైతే ఇష్టం లేకుండా ఇచ్చారో భూములు వాళ్ళ భూములు తిరిగి ఇచ్చేస్తామని అన్నారండి అని చెప్పారు కదండి. ఒకవేళ అలాగని ఏమైనా ఇచ్చేసే అవకాశం ఉంటుందేమో కనీసం 1 ఎకరం 1 ఎకరంన్నర ఇలా ఉన్న వాళ్ళు చిన్న చిన్న రైతులు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే వాళ్ళ 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 సాగు చేసుకుని ఏదో వ్యవసాయం చేసుకుని బతుకుదామన్నట్టుగా కూడా కొంత ఈ నిరసన తెలుపుతున్నారని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ.